ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం జరగబోతోంది. ప్రభుత్వం రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి పెండింగ్ పనులకు నిధుల కేటాయింపులు వంటి అంశాలని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆమోదించాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయని ఇప్పటికే శాఖల వారీగా సమాచారం కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు జరిగే కేబినెట్ మీటింగ్లో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఈ సమావేశం సుమారు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ అత్యవసర కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏం చర్చకు వస్తోంది? కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ముందస్తు ఎన్నికల అంశం అనేది మరింత ఊపందుకున్నది అనేది చెప్పాలి. ముఖ్యంగా నిన్ననే జీఏడి ముఖ్య కార్యదర్శి ఆధార్సిన అన్ని శాఖల ఉన్నతాధికారులకు కూడా ఒక కేబినెట్ అత్యవసర సమావేశం జరగబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నోట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను నిన్న మధ్యాహ్నం అన్ని శాఖల ఉన్నతాధికారులకు నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాలు, అన్ని వర్గాలకు మేలు చేకూరే విధంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటినీ కూడా రాటిఫికేషన్లు కేబినెట్ సమావేశంలో జరిగే విధంగా నోట్ను ప్రిపేర్ చేయాలని చెప్పేసి కోరడంతో నిన్న రాత్రి కల్లా పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా జీఏడి ఆధార్సినాకు ఈ సమర్పించినట్టు తెలుస్తున్నది. మొత్తం అన్ని శాఖల్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలతో పాటు కీలకమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి పోస్టుల భర్తీలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక నోట్ను ప్రిపేర్ చేసి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం 3 గంటలకు ముఖ్య అధికారులతో కూడా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సాయంత్రం కల్లా ఈ కేబినెట్ సమావేశం రేపు కానీ ఎల్లుండి కానీ ఉండే అవకాశం, దానికి సంబంధించినటువంటి తేదీ ఖరారు కానున్నది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పాలనాపరంగా ఇక ఇది ఫైనల్ కేబినెట్ సమావేశం అనే చెప్పాలి. సెప్టెంబర్ 2 సభ తర్వాత ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసే పరిస్థితి ఉంటే సెప్టెంబర్ 2 సభ తర్వాత మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశంలో కేవలం అసెంబ్లీ రద్దుపైనే నిర్ణయాలు ఉండబోతున్నాయి. అంటే ఈ అసెంబ్లీ రద్దు కంటే ముందు కేబినెట్ సమావేశము ఇవాళ సెప్టెంబర్ 2 కంటే ముందు రేపు కానీ ఎల్లుండి కానీ జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో పాలనాపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించి వాటికి ఆమోదం తెలపనున్నారు. ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాల భవనాలకు కూడా ఈ రాటిఫికేషన్స్ కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అత్యవసర మంత్రివర్గ సమావేశం అనేది కీలకంగా ఉంది. సాయంత్రం కల్లా రేపు కానీ ఎల్లుండి కానీ ఏ టైంలో నిర్వహించేది అనేది తేలనున్నది. పరితోష్, రైట్, థ్యాంక్ యూ రవి.